నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క ఇప్పుడు చెట్టైంది. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మామడకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు నాటిన మొక్కను పరిశీలించి ఆ చెట్టు వద్ద ఫోటో దిగారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని, నేడు మనం నాటే మొక్కలు రేపటి తరాలకు గొప్ప సంపద అనడానికి ఇలాంటి వనాలే నిదర్శనమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు సూచించారు. వరిసాగులో వెదజల్లడం పద్ధతి ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఆ వెదజల్ల దగ్గర కూడా మంచి కలుపు మందలను తెస్తే కూడా మంచి దిగుబడి వచ్చింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా 42 క్వింటాల 700 గ్రాములు వారు వరిధాన్యం దిగుబడి ఎకరానికి రావడం జరిగింది. మరి ఆ విధంగా కష్టపడితే ఫలితం ఉంటుంది. అందుకొరకు ఈ నిర్మల్లో సోన్ మండలంలో పాకపట్ల గ్రామంలో మరి మా ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో మేము వెదజల్లే విధానం కూడా మేము అందరు కూడా ముందుకు రావాలని, వెదజల్లే వరిద వెదజల్లి మనం విషయంలో మనం నాటేసే పని తప్పుతుంది, 15 రోజుల మందులు కూడా మనం రావడం జరుగుతుంది, వ్యయం కూడా తగ్గుతుంది.